అండి అందరికీ నమస్తే నేను మీ సత్య వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ అందరూ బాగుండాలి అందులో ఈ సత్య ఉండాలి నాది నిత్య పూజ అయిపోయిందండి నిత్య పూజ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ శ్రీశైలం నుంచి వచ్చిన తర్వాత నేను చేసుకున్న పూజ అండి ఇది చూసారు కదండి శ్రీశైలం నుంచి నేనేం తెచ్చుకున్నాను గణపతిని తెచ్చుకున్నాను ముద్దుగా ఎంత బాగుంది కదండి అసలు నా బుజ్జి గణపతి అసలు అలాగే శివపార్వతుల విగ్రహం అండి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు అమ్మవారి అయ్యవారి మీద కూర్చుంటారు కదండి నేను తెచ్చుకుంది ఆ విగ్రహం యాక్చువల్లీ అన్నవరం వెళ్ళినప్పుడు నేను శివపార్వతులది అమ్మవారి అయ్యవారిది ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విఘ్నేశ్వర స్వామి ఇద్దరు కూర్చున్నవి ఆ ఫోటో నేను కొన్నానండి అన్నవరంలో కొంటే అమ్మ అడిగిందని ఇచ్చేసాను నేను ఆ ఫోటో సరే ఇంకొకసారి ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కొనవచ్చలే అనుకున్నాను జస్ట్ వన్ అండ్ హాఫ్ మంతే కదండి అయింది నేను బయట ఎక్కడ విగ్రహాలు కొనండి ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్కి గుర్తుగా అక్కడ ఏదైనా విగ్రహం అన్నా లేకపోతే దేవుడు పూజకు సంబంధించిన ఏవైనా సరే వస్తువులు కొంటాను నేను అసలు అనుకోలేదు సరే ఈసారి ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు కొనొచ్చులే అనుకున్నాను ఇంత బేగా నా కోరిక నెరవేరుతుందని అనుకోలేదు యాక్చువల్లీ మా ఇంట్లో శివపార్వతులది ఫ్యామిలీ ఫోటో అంటారు కదండి అది లేదు అసలు అని శివపార్వతులది ఒకటే ఉంది ఇద్దరిదిని ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను లక్కీగా నాకు వన్ అండ్ హాఫ్ మంత్లోనే నా కోరిక నెరవేరిపోయేసింది ఫస్ట్ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు అదే చూసానండి ఫోటో నాకు వెంటనే నచ్చి తీసేసుకున్నాను మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి దాంట్లో పార్వతి అమ్మవారి పుత్రిక కూడా అశోక సుందరి అనే అమ్మాయి కూడా ఉంటుందండి పార్వతీదేవికి అమ్మవారికి అమ్మాయి కూడా ఉన్నదండి ఒకసారి మీరు ఆ ఫోటోని అబ్జర్వ్ చేయండి యాక్చువల్లీ ఈ ఫోటో మనకి ఎక్కడ దొరకదు చాలా రేర్ దొరుకుతుంది నా అదృష్టం బాగుండి దొరికింది నాకు చాలా సంతోషం అనిపించింది ఆ ఫోటో తీసేసుకున్నానండి తీసేసుకున్న తర్వాత ఇంకా మేము షాపింగ్ నుంచి వచ్చేస్తున్నాము మాకు రూమ్స్ దగ్గరలోనే చిన్న షాపింగ్ మాల్లో ఉంటే అక్కడికి వెళ్ళామండి యాక్చువల్లీ నేను అన్ని చోట్ల చూశాను విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు నాకు మామూలుగా అంటే పెద్ద ఆ హత్తుకున్నట్టు అనిపించలేదు తర్వాత నేను ఒక షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ షాప్లో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే పక్కన సైడ్కి బుజ్జి గణపతి శివపార్వతులది విగ్రహం ఉందండి నాకు చూడగానే ఎంత నచ్చేసిందంటే యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఫోటో కొన్నాను నాకు ఆ విగ్రహాలను చూస్తే అస్సలు బుద్ధి కాలేదండి ఇంతకీ నా ఏంటంటే అవి రెండు కలిసి ఒకే చోటు ఉన్నాయండి వేరువేరుగా ఉంటే నేను పెద్దంత అబ్జర్వ్ చేసేదాన్ని కాదేమో ఆ రెండు విఘ్నేశ్వరుడు శివపార్వతులు ఇద్దరిది ఈ రెండు విగ్రహాలు అక్కడే ఉన్నాయండి సపరేట్గా ఉంటే నేను రెండు తీసుకోపోదనేమో ఏదో ఒకటి తీసుకుని వచ్చేద్దును కానీ రెండు కలిసే ఉన్నాయి నా లక్ ఇంకేం ఇంకోటి ఏంటంటే ఆ రెండు విగ్రహాలు తప్పించి ఇంకా షాప్లో ఇంకే విగ్రహ అంటే ఇంకా మళ్ళీ అదే విగ్రహాలు ఇంకొక జత లేదండి ఫస్ట్ చూడగానే నాకు కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా నాకు ఇంకా అస్సలు వాటిని చూడగానే ఇంక వదలబుద్ధి అవ్వట్లేదండి తెచ్చేసుకోవాలి తెచ్చేసుకోవాలి ఎలాగైనా తెచ్చుకోవాలి నా ఇంటికి అనేసి ఇంక వెంటనే తీసేసుకున్నానండి ఎంత బాగున్నాయంటే నేను ఎవ్రీ మండే యాక్చువల్లీ లాస్ట్ టైం మేము శ్రీశైలం వెళ్ళామన్నాను కదండి అప్పుడు నేను తెచ్చుకున్నది శివలింగాన్ని తెచ్చుకున్నాను అలాగే అన్నపూర్ణేశ్వరిని తెచ్చుకున్నానండి అన్నపూర్ణేశ్వర అమ్మవారిని తెచ్చుకున్నాను తెచ్చుకుని రెండిట్లనే అప్పటి నుంచి నేను శివాభిషేకం స్టార్ట్ చేశానండి అప్పుడు దాకా నార్మల్గా పూజ చేసేదాన్ని శివాయిని చాలామంది అంటారు కదండి లింగం తెచ్చుకోకూడదు ఇంట్లో పెట్టుకోకూడదు ఏయో చెప్తా ఉంటారు కదండి నా మనసుకి నాకు సంబంధించింది మనం మనస్ఫూర్తిగా మనం పూజ చేయాలనుకుంటే మనకి ఇవన్నీ ఏమీ అడ్డం రావండి లింగాలు ఉండకూడదు ఎందుకు ఉండకూడదండి నాకు తెలిసినంత వరకు నేను ఫాలో అయ్యే చెప్తానండి నాకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడను నేను గత నా మ్యారేజ్ నా మ్యారేజ్ ముందు నుంచి నేను పూజలు చేస్తాను బట్ విగ్రహాలను తెచ్చుకుంది మాత్రం నా మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంట్లో అమ్మ వాళ్ళకి ఉన్నాయి కొన్ని ఫొటోస్ ఉంటాయి అంతే తర్వాత తర్వాత నేను ఏ టెంపుల్కి అయితే వెళ్తానో ఆ టెంపుల్ గుర్తుగా ఏదో ఒకటి నేను తెచ్చుకుంటూ ఉండేదానండి ఫస్ట్ ఫొటోస్ స్టార్ట్ చేశాను ఫస్ట్ మా ఇంట్లోకి స్టార్టింగ్ విగ్రహం అంటూ వచ్చింది అయితే మాత్రం శివలింగమేనండి శివలింగాన్నే తెచ్చుకున్నాను ఇన్ ముందంతా ఫొటోస్ ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం శివలింగం నాకు వెంటనే ఇంక అసలు లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు నా మనసు కనిపించింది ఎవరన్నీ చెప్పినా నేనైతే ఏం పట్టించుకోనండి అవన్నీ నన్ను లింగం ఉండకూడదు అమ్మవారు అయ్యేవారు అని మనం మనస్ఫూర్తిగా మన మనసుకి మన అమ్మ నాన్న అని నేనైతే అలా భావిస్తాను మా అమ్మ నాన్న అన్నట్టు నేను భావిస్తాను అలాంటిది అప్పుడు మనం ఎందుకు భయపడాలండి ఏమీ భయపడనవసరం లేదు నేనైతే మన వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వినకుండా మీకు మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి అని మీ మనసుకు కానీ అనిపిస్తే అది చిన్న బెల్లం ముక్క చాలు డైలీ మాత్రం చేయండి డైలీ కంపల్సరీ ఎందుకంటే ఒక విగ్రహాన్ని తెచ్చుకున్నప్పుడు కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి కదండీ మనం మనస్ఫూర్తిగా మనకి హెల్త్ బాగాలేదా ఓకే పర్వాలేదు ఆ రోజు చెప్పుకొని స్వామి నాకు ఇలా హెల్త్ బాగాలేదు అని ఒక చిన్న బెల్లం ముక్క పెట్టండి చాలు మీ ఇంట్లో ఎవరైనా స్నానం చేస్తే అమ్మా కొంచెం బెల్లం పెట్ట బెల్లముక్క పెట్టమ్మా అని అక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి మనకి చేయాలని అనిపిస్తుంది కానీ కొంతమంది చెప్పే మాటలు బాబోయ్ విగ్రహాలను పెట్టుకోకూడదేమో ఏమన్నా అవుతుందేమో అవన్నీ ఓకేనండి మన మనసుకి ఏదైనా నచ్చింది మనం చేసేయడంలోనే మనకు మనసు తృప్తి ఉంటుందని అది నా నమ్మకం అది వేరే విషయం నాకైతే ఎంత బాగా నచ్చేసినాయి అంటే నేను ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు నేను ఓన్లీ ఫోటో ఓటే కొన్నాను ఇంకా సర్లే యాక్చువల్లీ మా ఇంటి నేను ఒక చిన్న టేబుల్ చేయించుకున్నానండి ఫస్ట్ స్టార్టింగ్ కొంత భాగం ఉంది విగ్రహాలు తర్వాత తర్వాత నేను వెళ్ళి ప్రదేశాలు ఆ అమ్మవారి వల్ల నేను కొన్ని కొన్ని ప్రదేశాలు అవన్నీ చూశాను కదండి అక్కడి నుంచి అంతా కొన్ని కొన్ని విగ్రహాలు తెచ్చు అలా 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 అమ్మవారు అమ్మవారు మొత్తం టేబుల్ అంతా వచ్చేసారండి ఇప్పుడు నాకు ఏంటంటే ఆ విగ్రహాలను ఎక్కడ పెట్టాలో నాకు తెలియక ఇంక అట్లా పీట వేసి పీట మీద పెట్టానండి నా మనసుకు అనిపించింది నేను చేసేస్తాను ఎవరో ఏదో చెప్పారని కాదు మన మనసుకి మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి అన్న సంకల్పం మనం గట్టిగా ఉంటే ఏ విగ్రహాలు అనేది తెచ్చుకోవచ్చండి మా ఇంట్లో శ్రీచక్రం కూడా ఉంది నేను ఆ శ్రీచక్రార్చన కూడా ఎట్లా చేస్తారో నేను మీకు వీడియో చెప్తాను ఫస్ట్ అయితే మనం దేనికి భయపడకూడదండి భయపడే భయపడితే మాత్రం మనం ఏమీ చేయలేము భయపడకుండా మనం చేస్తే మనకేమీ దేవుళ్ళు అలా చేయాలని ఇలా చేయాలని రూల్స్ ఏమి పెట్టలేదు కొన్ని పూజలు కొన్ని రకాలుగా చేయాలి మనకి నచ్చినట్టు కాకుండా కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతి బట్టి మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతేనండి ఫస్ట్ నేను ఎప్పుడూ ఎవ్రీ టైము సోమవారం పరమేశ్వరునికి పాలాభిషేకం చేస్తానండి ఇంతకు ముందు పంచామృతాలతో చేసేదానండి అభిషేకం ఏమవుతుందంటే పంచామృతాలతో చేసిన తర్వాత మా ఇంట్లో ఎవరు అంటే కొంచెం కొంచెం తీసుకుంటున్నారు కానీ ఎక్కువ తాగట్లేదు అది వేస్ట్ అయిపోతుంది కదండి మనం అభిషేకం చేసింది ఎందుకు మనం తాగడానికే కదా మన హెల్త్ బాగుండాలనే కదా మనం అభిషేకం చేస్తాము అది వేస్ట్ అయిపోతుంది ఇంకా దాని గురించి ఓన్లీ పాలాభిషేకం అయితే మనం పాలు కాసుకొని తాగేయచ్చు అందుకని పాలాభిషేకం చేస్తున్నాను ఇవి కొత్త విగ్రహాలు కాబట్టి అండి ఎప్పుడైనా సరే మనం కొత్త విగ్రహాలు తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ పాలాభిషేకం దానికి మొత్తం పసుపుతోటి కుంకుమతోటి గంధంతో పువ్వులతోటి అన్ని అభిషేకాలు చేసి అవి క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మనం వాడాలండి ఇది నాకు తెలిసింది నేను ఫస్ట్ విగ్రహం నాకైతే ఎంత సంతోషం అంటే అసలు నేను నా అదృష్టమేమో రెండు విగ్రహాలే ఉన్నాయండి మళ్ళీ ఇది రెండు జంటగా ఉన్నాయండి మొన్నంతా వినాయక చవితి చేశాను బుజ్జి గణపయ్య అసలు ఆ గణపతిని చూస్తుంటుంటే నాకు ఎంత వస్తున్నారంటే అసలు పార్వతీదేవి అమ్మవారు ఎంత పొంగిపోతారో నేను కూడా గణపతిని చూసిన తర్వాత తండ్రిని చూసిన తర్వాత నాకు అంత సంతోషం వచ్చేస్తుందండి అందులోనూ అమ్మవారి వాళ్ళో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యవారి వాళ్ళో విఘ్నేశ్వర స్వామి ఇద్దరు కూర్చుని ఎంత ముద్దుగా ఉన్నదంటే విగ్రహం పార్వతీ పరమేశ్వర్లది చాలా అంటే చాలా బాగుందండి ఎక్కువ ఫీల్ అవుతున్నానని ఏమి అనుకోకండి నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ బాగానని ఏంటో ఒక చిన్న విగ్రహం తెచ్చుకుంటే నేను చాలా పొంగిపోతాను నా ఫీలింగ్ ఏంటంటే నాతోటే ఉంటున్నారు అన్న ఒక ఫీలింగ్ వస్తుంది నాకు విగ్రహాలు తెచ్చుకున్నానండి చాలా సంతోషంగా ఉంది శివార్చన చేస్తా శివాష్టోత్తరం ఉంటుంది కదండి వన్ నాట్ ఎయిట్ నామాలు అది చేస్తా నేను మొత్తం పాల అభిషేకం అలాగే పసుపు కుంకుమ గంధంతోటి అభిషేకం చేసేస్తానండి స్వామివారికి చేసేసి స్వా తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసానండి మొత్తం అంతాను కడిగేసి బట్ట తడి బట్ట పొడి బట్టతో తుడిచేసి మళ్ళీ విగ్రహాలకి పసుపు కొంచెం గంధం కుంకుమ బొట్టలు పెట్టానండి కుంకుమ బొట్టలు పెట్టి స్వామివారికి మళ్ళీ హారతి ధూపం దీపం అన్నీ చూపించానండి మనం మనస్ఫూర్తిగా ఏదైనా ఒకటి నమ్మితే అది మనం ఏ చిన్న కోరికైనా మనం చెప్పనవసరం లేదండి నేను ముందు స్టార్టింగు స్వా నాకు ఒక అలవాటు ఉండేది అలవాటు హ్యాబిట్ ఏంటంటే నేను కూర్చున్నాను అనుకోండి పూజ దగ్గర ఇంకా పూజ చేస్తా ఆ రోజు డే అంతా ఏమైందో అదంతా ఇంకా సోది చెప్పినట్టు అమ్మవారి చెవిలో అట్లా చెప్తానే ఉండేదాన్ని అది దుఃఖమైన కష్టమైన ఏదైనా సరే అట్లా చెప్పకుండా అది నాకు సాటిస్ఫాక్షన్ ఇలా జరిగిందమ్మా అలా జరిగింది నా మనసులో బాధ అట్లా చెప్పుకుంటూ ఉండేదాన్ని అని అలా నాకు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది ఒక్కొక్కసారి నేను చెప్పని కోరికలు కూడా అమ్మవారు నెరవేర్చరా అదేదో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేను ఇక్కడ స్వామివారికి అన్ని పసుపు కుంకుమ తోటి అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసి గంధంతో బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టానండి పెట్టి గణపతికి మా బుజ్జి గణపతికి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టానండి పెట్టి పరమాన్నం చేశాను ఆ రోజు యాక్చువల్లీ శ్రీశైలం నుంచి వచ్చిన తర్వాత కదండీ అందుకని ఫస్ట్ ప్రసాదం మనం ఎలాగో స్వామివారి దగ్గర పెడతాం కదండి ఆల్రెడీ నాకు నిత్య పూజ అయిపోయిందండి నిత్య పూజ అయిన తర్వాత నేను ఈ పూజ చేస్తున్నాను డైలీ ఏదైనా సరే మన నిత్య పూజ అయిపోయిన తర్వాతే కొన్ని ఉంటాయి కదండి మనం డైలీ రెగ్యులర్ చేసే పూజ ఏదైతే ఉంటుందో అది రెగ్యులర్ చేసేసుకోవాలండి కంపల్సరీ చేసేసుకున్న తర్వాత మనం ఏదైనా సరే వ్రతమైనా సరే పూజ అయినా సరే ఏది చేయాలనుకున్నా కూడా నిత్య పూజ అని ఉంటుందండి అది నేను ఒకసారి వీడియో చేస్తాను మీకు మా ఇంట్లో శ్రీచక్రం లక్ష్మీనారాయణలు ఉన్నారు కాబట్టి నేను డైలీ నిత్య పూజ అయితే లక్ష్మీనారాయణకి శ్రీచక్రానికి శ్రీచక్రానికి కుంకుమార్చం చేస్తానండి అలాగే లక్ష్మీనారాయణలకి ఒక పది నామాలు ఉంటాయి కదండి ఆ నామాలు చెప్పి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెడతాను నా దగ్గర ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ డైలీ పెడతాను ఎవ్రీ మండే మాత్రం మండే ఫ్రైడే సాటర్డే మాత్రం కొబ్బరికాయ కొడతాను నా మనస్ఫూర్తిగా నేను ఇంత చిన్న కొబ్బరికాయ కొట్టినందుకే ఆ స్వామి నన్ను కాశీకి తీసుకెళ్ళారండి అసలు ఇంతకన్నా అదృష్టం ఇంకేమన్నా ఉంటుందా అండి అసలునని నేను ఎప్పుడు నా లైఫ్లో అనుకోలేదు నేనేంటి కాశీ ఏంటి నా ముఖం కాశీ వెళ్ళే ముఖమేనా అసలునని అసలు కల్లో కూడా ఊహించలేని దాన్ని నీకెందుకు నేనున్నానని అసలు ఆ అమ్మవారు ఒక ఇసురుసరేరండి కాశీ నేపాల్కి నేపాల్కి కూడా వెళ్ళామండి మేము టూర్ అవన్నీ నేను మీకు వీడియో చేస్తాను అందుకే నేను ఇంత నేను చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి పూజలు చేస్తానండి కానీ నా మ్యారేజ్ ఎప్పుడైతే అయిందో మనకంటూ ఒక ఫ్యామిలీ అంటూ ఉంటుంది కదండి అప్పటి నుంచి కొంచెం స్టార్టింగ్ ఇది మన ఫ్యామిలీ అని ఉంటుంది కదా మనమే చేసుకోవాలి మనమే ఇది చేయాలని మా వారు యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ అమ్మ చేసేదండి ఈవినింగ్ మాత్రం నాన్న చేసేవారు అలా మాకు కొంచెం అలవాటు ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత మా వారిని చేయమంటే నువ్వు చేసుకోలే పూజ అనేవారు సర్లే అనేసి నేను అంటే రెగ్యులర్ ట్యూస్డే చేసేదాన్ని పర్ఫెక్ట్గా అయితే ట్యూస్డే తర్వాత అట్లా ఫ్రైడే స్టార్ట్ చేశాను రెగ్యులర్ ఇంకా దీపం ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో దీపం వెలిగిస్తారు కాబట్టి అదే అలవాటు మార్నింగ్ ఒకసారి చేసేదాన్ని అండి కానీ తర్వాత 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 ఇంకా మన ఫ్యామిలీ అంటూ మన అనే ఒకటి వస్తుంది కదండి నా ఇంట్లోది నేనే చేసుకోవాలి ఎవరు చేయరు అన్నట్టు ఉంటుంది కదండి అలా స్టార్ట్ అయింది నేను ఫస్ట్ అయితే ఒకటే నమ్మేదాన్ని అండి ఎవ్రీ మండే ఒక కొబ్బరికాయ కొట్టేదాన్ని అండి ఫ్రైడే కొబ్బరికాయ కొట్టేదాన్ని సాటర్డే కొబ్బరికాయ ఇది తప్పించి నాకు తెలియదు అసలునని మామూలు అమ్మలు ఏమన్నా అష్టోత్తరాలు ఏమన్నా ఉంటే చదువుకునేదాన్ని మా వారు అంటూ ఉంటారు నీకు పిచ్చి ఎక్కువైపోయింది బాగానని వారంలో మూడు సార్లు కొట్టుకుంటా కొబ్బరికాయలు అనేసి నేను ఇంత చిన్న కొబ్బరికాయ కొట్టినందుకే ఆ స్వామి నన్ను కాశీకి తీసుకెళ్ళిపోయారు అసలు నేను అనుకోని కూడా అనుకోలేదు ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమి అనుకోకండి నా సంతోషం నాది కదా నేను ఇప్పటికీ మా వారితోటి అంటూ ఉంటాను నేను కొబ్బరికాయ కొట్టినందుకే కాశీకి వెళ్ళానండి మీరు కొట్టలేదు అందుకే ఇక్కడే ఉన్నారు అని అంటాను సరదాగా చెప్తున్నానండి ఆయన పంపించకపోతే నేను ఎట్లా వెళ్తాను కానీ ఈసారి నెక్స్ట్ వీడియో మాత్రం కాశీది వస్తుందండి మన వీడియో చూస్తూ ఉండండి నా పరమేశ్వరునికి బుద్ధి జీ గణపతికి నేను చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ రోజు పరమాండం చేశానండి ఏదైనా సరే మనం ఎక్కడికైనా దేవస్థానానికి వెళ్ళొచ్చిన తర్వాత ఏదో ఒక స్వీట్ చేసి పెడతాం కదండీ దేవే మనం దేవుడి దగ్గర అలానే స్వీట్ చేశాను నేను పరమాండం చేసి తర్వాత మనం శ్రీశైలం శ్రీశైలం నుంచి ప్రసాదం తీసుకొచ్చాను కాబట్టి పంచి పెట్టడానికి ప్రసాదం కూడా పెట్టి దేవుడి దగ్గర తర్వాత నేను పంచిపెట్టానండి ఎంత ఆనందం అంటే అసలు ఆ రోజంతా ఇంకస్తమాను కట్టెని తీసేది దేవుళ్ళు చూసేది కట్టెని తీసేది దేవుళ్ళు చూసేది ఎంత బుజ్జిగా అసలు ఆ గణపతి మొన్న వినాయక చవితి చేసిన తర్వాత ఎంత అరిసెను ఈ అరుపులకే మళ్ళీ మా గణపతి మా ఇంటికి వచ్చేసరేమో అనిపించింది నా గురించి ఆ రెండు విగ్రహాలు ఉన్నట్టున్నాయండి నేను ఎప్పుడైనా సరేనండి ఎవ్రీ మండే ఫ్రైడే సాటర్డే మాత్రం కొబ్బరికాయ కొట్టేది మాత్రం నా లైఫ్లో అది ఎంతైనా సరే ముప్పై ఐదు రూపాయలు రేపు పొద్దున వంద రూపాయలైనా కూడా నేను కొట్టడం మాను అసలు వారు తిడతా ఉంటారు నీకు పిచ్చి ఎక్కువ అయిపోయింది అని కానీ మనం చేసేది ఏదైనా సరే మనం పర్ఫెక్ట్గా చేసామంటే అది మనల్ని ఎంత కష్టాల నుంచి అయినా ముందు వచ్చి రాబోయే కష్టాల నుంచి కూడా మనల్ని అది గట్టెక్కిస్తుందండి ఆ వీడియోస్ అన్నీ నేను మీకు ముందు ముందు చెప్తాను చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి శ్రీశైల దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు నా ఈ ఒక ఫోర్ మంత్స్లోనే మొత్తం తిరుపతి శ్రీశైలం అన్నవరం ఈ మూడు దర్శనాలు జరిగిపోయినాయండి నాకు కడుపు నిండిపోయింది సంవత్సరంలో ఎన్ని బాధలు అయితే పడ్డామో అంత సంతోషాన్ని మళ్ళీ ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చారండి అది చాలు ఇది కదా ఆనందం ఇదే కదా ఇంక ఇంతకన్నా ఆనందమేమి ఉంది అసలు అని చూసారు కదండీ అమ్మవారి ారి నేను అసలు ఆ ఫోటో దొరకదండి అమ్మవారి బాల త్రిపుర సుందరి అంటారండి ఆవిడ్ని నేను యాక్చువల్లీ చెప్తానండి నెక్స్ట్ వీడియోలో చెప్తానని ఆ ఫోటో గురించి నేను చాలా వెతికాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు లక్కీగా శ్రీశైలంలో దొరికిందండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి